ఓకే సో మరి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఇందాక నాకు స్ప్రౌట్స్ అండ్ బాజ్రే కా దాల్ హై స్ప్రౌట్స్ అదే స్ప్రౌట్స్ బాజ్రా అంటే నేను ఆ రెండు ఉంటాయి అనుకున్నాను, కానీ చాలా పెట్టారు. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బహుత్ సారే ఇంగ్రీడియంట్స్ పెసలు బహుత్ అచ్చా హై నా ఈ పెసలు, శనగపప్పు, పచ్చి శనగపప్పు, చనా దాల్ ఉరద్ దాల్, స్ప్రౌట్స్, మిక్స్ స్ప్రౌట్స్, ఓకే బహుత్ సారే హై. అయితే ఎలా చేయాలి? పచ్చిమిర్చి అండ్ అద్రక్ అల్లం ఇవన్నీ వేసి ఫస్ట్ ఏం చేస్తాం? ఏ ఫస్ట్ హమ్ పూరా మిక్సర్ కర్కే లెంగే. ఓకే గ్రైండ్ చేయాలి. గ్రైండ్ కర్కే లెంగే, పేస్ట్ బనాకే లెంగే బ్యాటర్. ఓకే సో మరి ఆరోగ్యానికి ఏవైనా మంచివి తినాలి అని మీరు అనుకుంటే కనుక ఇలాంటివి ట్రై చేయండి. ఓన్లీ మినపప్పు వల్ల మనకేం రాదు కాబట్టి చక్కగా ఇలాగా అన్ని రకాల పప్పులు, స్ప్రౌట్స్ వేసుకొని. కొంతమంది స్ప్రౌట్స్ తినరండి, కొంతమంది ఏంటి నాకు కూడా నచ్చదు తెలుసా, అవి మొలకెత్తించిన గింజలు చాలా మంచిగా ఆరోగ్యానికి, కానీ దానికి ఏం రుచి ఉండదు, తింటూ ఉంటే ఏదో అలా ఉంటుంది అనమాట. సో దాన్ని నేను సాటే చేసుకొని కానీ కొంచెం ఉప్పు కారం వేయడం, పచ్చిమిరపకాయలు టొమాటోలు వేసి సలాడ్ లాగా చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను. బట్ ఇది కూడా మంచి ఆప్షన్. స్ప్రౌట్స్ మే ప్రోటీన్ కి ఏ బహుత్ జాదా రహతి హై. అవును ఇది చల్లా అన్నారంటే దోస అట్ట ఏంటది ఈ రెసిపీ? హా డోసా కే జైసా హి బనాయేంగే హమ్, దోస లాంటిది. సో ఇప్పుడు మినపప్పు వేసుకున్నారు. హా మినపప్పు, ఉడద్ దాల్ అన్ని 2 స్పూన్స్, 3 స్పూన్స్ చాలు. హా థోడా థోడా సేమ్ క్వాంటిటీ, సేమ్ జిత్నా యే జిత్నా యే పూరా ఏక్ హి క్వాంటిటీ మే లేనా హై. యే థోడా స్ప్రౌట్స్, స్ప్రౌట్స్, స్ప్రౌట్స్ మొలకెత్తిచ్చిన గింజలు, అవి ఏవైనా కావచ్చు, శనగలు, ఇందులో పెసలు అన్ని ఉన్నాయి, అన్ని కలిపి మొలకెత్తిచ్చి పెట్టుకున్నారు. మొలకెత్తిచ్చిన ఇంట్లో చాలా ఈజీ చేసుకోవచ్చండి, అంటే నానబెట్టి పెట్టుకున్న ఏవైనా సరే పప్పులు, పచ్చిమిర్చి ఏబి ఇస్మే గ్రైండ్ కర్కే లెంగే ఫిర్ వో మూ మే నై ఆయేగా. పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుంది, ఇట్ ఇస్ బెటర్. లేకపోతే అక్కడక్కడ తగులుతూ ఉంటే పంటకి పిల్లలకి ఎక్కువ కారకారం అనిపిస్తుంది. అల్లం, అల్లం, అల్లం నో ప్రాబ్లం. అల్లం మీకు రాని భాష కాబట్టి ఇట్స్ ఓకే. ఉప్పు ఏమా ఇప్పుడు? ఉప్పు థోడా యాడ్ కరేంగే. ఓకే ఉప్పు అభి ఫిర్ వో మిక్స్ హో జాయేగా వో పేస్ట్ కే అందర్ పూరా. వాటర్ వేయాలా? థోడా సా కొంచెం, కొంచెం నీళ్ళు, కొంచెం నీళ్ళు. మూత, అబ్బా ఈమెకి మూత కూడా వచ్చేసింది. మూత బంద్ చేయి. మిక్సీ కర్కే ఇస్కా పేస్ట్ బనా లెంగే. ఓకే ఆ తర్వాత బౌల్ లోకి తీసుకో. ఓకే మిక్స్ ఇక్కడ ఉంది. నేను ప్యాన్ హీట్ చేస్తాను, ఈలోపు స్టవ్ ఆన్ చేసి. సో సూపర్ ఈజీ. నార్మల్గా మనం ఇవన్నీ నానబెట్టేసుకుంటే కాసేపు ఒక 4-5 అవర్స్ గ్రైండ్ చేసుకోవడం ఒకటే ప్రాసెస్. సో మీరు మహారాష్ట్రలో ఓన్లీ పూణేలో ఉన్నారా, ఇంకా ఎక్కడైనా ప్లేసెస్లో ఉన్నారా? బాంబే పూణే దగ్గరకి ఉంది, బాంబే పూణే. సో బాంబే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి చూడడానికి, పూణేలో ఏమున్నాయి చూడడానికి మంచి మంచి ప్లేసెస్? పూణే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా నౌ, తో వహా పే బహుత్ సారే కాలేజెస్ హై, అచ్చే అచ్చే పర్వతి హై దేఖ్నే లాయక్, ఔర్ మౌంటైన్. హా ఇట్స్ అ పర్వతి, పేష్వే జో థే పూనా కే కింగ్, కింగ్డమ్ ఆఫ్ పూనా, ఉన్కా ఏక్ ప్లేస్ బనా హై. ఔర్ భీ బహుత్ సారే హై, సింహగఢ్ హై. సింహగఢ్ అంటే? సింహగఢ్ అంటే కిలా హై, శివాజీ మహారాజ్ కా ఫోర్ట్ హై. ఓకే ఫోర్ట్, అది కూడా చూడొచ్చు. హా ఎనీ టైమింగ్స్? హా దీని భర్ వో తో క్యా మౌంటైన్ హై నా పురా, దీని భర్ కూడా పైకి. హా ఇట్ ఇస్ ట్రెకింగ్ కర్కే జానా పడతా హై వహా పే. ఓకే సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయనా? హా పాన్ లో ఆయిల్. ఓకే ఇస్మే థోడా కొత్తిమీర్,
కొత్తిమీర పైనుంచి వేద్దామా, వేసేసాక కొత్తిమీర పైనుంచి వేసుకుంటాం, బాగుంటుంది. సో ఇప్పుడు వేయినా ఇందులో ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు థోడాసా చయ్యతో పానీ డాలు. ఓకే, కానీ వచ్చేస్తుంది, సరిపోయింది, కన్సిస్టెన్సీ బాగానే ఉంది. కన్సిస్టెన్సీ థోడా థిక్ లగ్ రా, సో థోడా పానీ డాల్కే థోడా డైల్యూట్ కర్ సకతే ఇస్కో. సో పల్చగ కావాలంటే పల్చగ వేసుకోవచ్చు. పల్చగానే వచ్చింది, బాగానే వచ్చింది. కొత్తిమీర వేద్దామా గార్నిషింగ్ లో, ఆఫ్టర్ వో హో జానే కే బాట్ డాలి, అదర్వైజ్ వో ధనియా బ్లాక్ హో జాతా హై. ఓకే, స్ప్రౌట్స్ కొంచెం వేసుకుందామా, బాగుంటాయి కదా, థోడా సా స్ప్రౌట్స్ డాలెంగే. మనం నార్మల్ గా మినపప్పుతో కాకుండా ఇన్ని రకాలు వేసాం కదా, కొంచెం మూత పెట్టి బాగా కుక్ చేసుకుంటే మనకి. మూత పెట్టండి ఫర్ 5 నిమిషంలో మూత పెట్టి ఇలా కుక్ చేసుకుంటే బాగా ఎర్రగా కాల్చుంది అంటున్నారు. ఓకే డన్, మూత పెట్టేశాను, కొంచెం చూద్దామా. మూత తీయాలి. ఓకే తీసాను, తీసాను. తిరగేయాలి, తిరగేయాలి. భలే రోస్ట్ అయింది కదా, చాలా బాగుంది. సో ఇటువైపు మనకు ఒక 2-3 మినిట్స్ రోస్ట్ అవ్వాలి. మీరు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అన్ని తయారు చేస్తూ ఉంటారా ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు? ఏ హే ఆప్కా బ్రేక్ఫాస్ట్ రొటీన్? కభీ ఏ ఖాతే కభీ పోహా అటకుల్ ఆప్ బోల్తే హై నా. ఇదర్ ఆప్కా జాయింట్ ఫ్యామిలీ హై? హాన్ హమారా జాయింట్ ఫ్యామిలీ. కితనే లోగ్ రహతే హై? మేరే సాస్ ససుర్ ఏక్ ఛోటా దేవర్ హై వో యుఎస్ మే. ఓకే, సో ఆప్ అభి ఆప్కా 4 లోగ్ ఔర్ సాస్ ససుర్. హాన్ ఓకే. హైదరాబాద్ అంతా చూసారా? చాలా ఏళ్ళు అయిపోయింది కానీ మొత్తం చూసుంటారు కదా, హైదరాబాద్ పూరా ఘూమ్ లియా. అవి 10 ఇయర్స్ కంప్లీట్ హోగే, 10 ఇయర్స్ పది సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో అవి మాలూమ్ పడగా. ఓకే అయిపోయింది కదా, సర్వింగ్ ప్లేట్ తెస్తా. కొంచెం కొత్తిమీర లాస్ట్ లో ఏమన్నారు కదా, ఇక్కడైనా గార్నిషింగ్. ఓకే రెసిపీ రెడీ అయిపోయింది, దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా అండ్ స్ప్రౌట్స్ చీలాకి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన సజ్జలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఇంగువా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. బాజ్రా అండ్ స్ప్రౌట్స్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన బాజ్రా పెసలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కలిపి పాన్ లో దోశలాగా వేసి నూనెతో ఎర్రగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాజ్రా అండ్ స్ప్రౌట్స్ చీలా రెడీ.